ప్రభుత్వం ఇచ్చిన హామీలు 2014 లో 15 లో డబుల్ బెడ్ రూమ్ అని ఇంటిటికి ఉద్యోగం అని కేజీ టు పీజీ విద్య అని ఇట్లా అనేక హామీలు ఇచ్చి ఆ తర్వాత 2018 లో ఉద్యోగాలు ఇచ్చినైతే చాతగా లేదు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పింది తర్వాత హుజూరాబాద్ ఎలక్షన్ అప్పుడు దళిత బంధన ప్రకటించారు ఆ దళిత బంధు ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు అన్నప్పుడు మేము భారతీయ జనతా పార్టీ దానికి స్వాగతించింది కానీ ఇప్పటివరకు దళిత బంధు 2% మంది కూడా రాలేదు ఆ 10 లక్షలల్లో వాళ్ళ చేతికి 5 లక్షలు 6 లక్షలు వస్తా ఉన్నాయి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ చెప్పిండు ఎవరైతే ఈ దళిత బంధుల కమిషన్ తింటున్నారో ఆ ఎమ్మెల్యే లిస్ట్ నా దగ్గర ఉందని చెప్పిండు మళ్ళీ ఎలక్షన్లు వస్తా ఉన్నాయి మూడోసారి భయం పట్టుకున్నది ఓటమి భయం భారతీయ జనతా పార్టీ ఎదుగుదల చూసి ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితి ఉందని చెప్పి మళ్ళీ కలబొల్లి మాటలు మళ్ళీ కొత్త కొత్త హామీలు ఇస్తా ఉంది గతంలో ఇచ్చిన మీరు హామీలు అమలు చేయాలి అనే డిమాండ్ తోటి మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటే నిన్న రాత్రి నుంచి హౌస్ అరెస్ట్ లో పోలీస్ వాళ్ళు అర్ధరాత్రిలో ఇంటికి వచ్చి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకుల్ని భయభ్రాంతులు చేస్తా ఉన్నారు అయినా కానీ ఈ రోజు జిల్లా వ్యాప్తంగా 5 నియోజకవర్గాల నుండి వందలాది మంది కలెక్టర్ దగ్గరకు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోవడం జరిగింది ఆ మెమోరాండం పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయడం జరిగింది మెమోరాండం ఇవ్వడానికి వెళ్తే మాత్రం అది పోలీసులు అడ్డుకున్నారు ఈ పోలీసుల దౌర్జన్యం ఎట్లా అంటే ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళ తొత్తులు అయిపోయినారు టీఆర్ఎస్ నాయకులకు వాళ్ళు ఒక గులాబీ కండవలేదు తప్ప మొత్తము వాళ్ళ దౌర్జన్యాలు మితిమీరిపోతూ ఉన్నాయి మీరు అక్రమ అరెస్టుల్ని మేము భారతీయ జనతా పార్టీ అర్బన్ శాఖ తరఫున ఖండిస్తూ ఉన్నాం మీ అరెస్టులకు కానీ మీ దాడులకు కానీ భారతీయ జనతా పార్టీ భయపడేది లేదు వెనుక అడుగు వేసేది లేదు మీ తాటాకు చప్పలకు భయపడేది భారతీయ జనతా పార్టీ కాదు ఒక దేశం కోసం ధర్మం కోసం సిద్ధాంతం కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా ప్రజల పక్షాన ఎప్పుడు కూడా ఉండి పోరాటానికి సిద్ధంగా ఉన్నాం మీ డిమాండ్ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మేము పోరాటం చేస్తాం ఖచ్చితంగా ఇంకా 4 నెలల సమయం ఉంది మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అప్పటి వరకు ప్రతి అంశం పైన మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ మరొకసారి ఈనాడు మీరు అక్రమంగా అరెస్టులని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం భారత్ మాతాకి జై